అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం మండలంలోని కూచివారిపల్లి బుక్కాపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అరితోటలు 100 ఎకరాలకు పైగా పంటలు నేల కొరికిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పరిస్థితుల్లో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు బుధవారం మండలంలో పంట నష్టం ఏర్పడిన గ్రామాల్లో పర్యటించి అరటితోట రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు స్థిరీకరణపై ఇచ్చిన హామీలన్నీ ఆయన గుర్తు చేస్తూ రైతులను కష్టకాలంలో ఉన్నప్పుడు స్పందించలేని ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోందని విమర్శించారు. 100 ఎకరాలు నేల కొరిగిన అరటి తోట విలువలు కోటి రూపాయలు నష్టం వాటిల్లిన రైతులను పరామర్శించే స్థితిలో కూడా వైసీపీ నాయకులు లేరని ఆయన ఆరోపించారు. అలాగే కోటి రూపాయలు నష్టం జరిగిందని గురువారం నాడు కలెక్టర్ని కలిసి మీ బాధను తెలియజేస్తానని అరటి తోట రైతులకు మనోధైర్యాన్ని వారికి ఎంఎస్ రాజు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజుతో పాటు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దొడ్లో రామాంజనేయులు, పురుషోత్తం నాయుడు, సంజీవరాయుడు, హనుమయ్య మరియు ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా ఏలూరు సిఆర్ఆర్ కాలేజీ దగ్గర వంతెన మీద నుంచి తమ్మిలేరులోకి కారు బోల్తా సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఇల్పండి మీరు బాబు మీరు
చాలా మనం ఎవరి మొహం చూసాం పుట్టకొండ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా కాయగూరలు పండ్లు ఇంటింటికి పంపిణీ చేయడం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా చాలామందికి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న టైంలో ముందుకు వచ్చి గ్రామాల్లో ఉన్న నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అలాగే మిగతా గ్రామాల్లో కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని నాయకులు ముందుకు వచ్చి గ్రామాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మోక సూరిబాబు, ఉండ్రు సత్యనారాయణ, పేపకాయల వెంకటరమణ, కేత శ్రీను, పెండం శ్రీను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనపర్తి నియోజకవర్గం చదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు కాయగూరలు అదేవిధంగా మరి కోడిగుడ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రారంభించాం, జరుగుతూ ఉంది కార్యక్రమం. ముఖ్యంగా మరి ఈ కరువు టైంలో ఈ లాక్డౌన్ కార్యక్రమం వల్ల చాలామందికి మీరు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ టైంలో మరి ముందుకు వచ్చి ఆదుకుంటానికి అంటే ప్రభుత్వం ఒకటే అందరికీ కూడా అంతా కూడా సహాయం చేయలేదు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఇటువంటి నాయకులు కూడా మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడానికి వారందరినీ కూడా అభినందిస్తూ మిగతా గ్రామాల్లో కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకునే నాయకులు ముందుకు వచ్చి విరుగ్గా గ్రామాల్లో ఉన్న పేదలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తున్న సమయంలో అందులో భాగంగా మన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అన్నన్ రెడ్డి అదీప్ రాజ్ గారు కోరిన వెంటనే ఎన్టీపీసీ వారు స్పందించి క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్ వ్యాన్ ను పంపించి పెందుర్తి నియోజకవర్గం మొత్తం శుద్ధీకరణ పనులను ముమ్మరం చేయడం జరిగింది. 93వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి రాజు గారు మొత్తం 93 వార్డుల్లో స్వయంగా పర్యవేక్షిస్తూ శుద్ధీకరణ పనులు చేయిస్తున్నారు. ఈరోజు ఎన్టీపీసీ గారికి ఒక అడగ్గానే హైడ్రోక్లోరిన్ ఈ వ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన పెందుర్తి శాసనసభ్యులు ఎంతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదని ఇంటింటికి కూడా ఈ వ్యాన్ పెట్టి కొట్టించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అందరూ కూడా అన్ని వీధులు కూడా కొట్టు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఇది ఎమ్మెల్యే గారు ఇంటింటికి కూడా పంపించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పనులు కూడా ఇంకా ముందు ముందు అన్నీ చేయాలని అలాగే మన వార్డులో ఇప్పటికే నిత్యావసర వస్తువులు కానీ
అలాగే కాయగూరలు కానీ మొత్తం అన్ని కూడా పంచరం ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మీ డోర్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. నాతో పాటు నా కార్యకర్తలు కానీ నా 93వ వార్డులో ప్రజలందరూ కూడా నాతో పాటు నేను ఉన్నానని చేయి చేయి కలుపుతూ ఈ వ్యాన్ని ప్రతి ఇంటికి కూడా కొట్టించి అందరినీ కూడా ఈ వైరస్ని ఇక్కడి నుంచి అంతం చేయాలి, దీన్ని పెరగకూడదనే ఒక ఉద్దేశంతో దీన్ని ఈ వ్యాన్ని ఇంటికి కొట్టడం జరుగుతుంది. ముందు ముందుకు కూడా ఈ వైరస్ని అంతా కంట్రోల్ చేయాలంటే దీనికి మందులు లేవు. మనం సామాజిక దూరం, ఈ మాస్కులు, ఈ శానిటైజర్లు, ఈ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం గట్ట చేస్తే ఈ వైరస్ని అంతం చేయొచ్చు. ఇది ముందు ముందుకి తగ్గుతుందనే మేము అందరూ కూడా అనుకుంటున్నాం. దీనికి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఒకసారి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. లాక్డౌన్ సమయంలో సేవలందించిన పాత్రికేయులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేయూతనిచ్చారు. నగరంలోని డి కన్వెన్షన్ హాల్లో సుమారు 200 మంది విలేకరులకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కాయగూరలు ఆయన పంపిణీ చేశారు. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే జర్నలిస్టులు ప్రాణాలు తెగించి కోవిడ్-19 పనిచేశారని, వారి సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. జర్నలిస్టులు తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు పాటిస్తూ లాక్డౌన్ సమయంలో పనిచేయాలని సూచించారు. ప్రతి పాత్రికేయుడు చేసిన సేవలను తను ఎల్లప్పుడూ మరవలేనివని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అందించిన సహాయాన్ని అందుకున్న జర్నలిస్టులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం త్వరలో నిరాహార దీక్షలు చేపడతాం, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు, ఎవరెన్ని కుయక్తులు పరిండినా పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి తీరుతాం. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇచ్చిన స్థలంపై కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కోర్టులో కేసు వేశారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు కుయుక్తులపై కరపత్రాలతో ప్రజలకు తెలియజేస్తాం, కొండబాబు అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు, విజ్ఞానం లేకుండా కొండబాబు ప్రవర్తిస్తున్నారు, 2 ఎన్నికైన ఆయన వక్రభుక్తితో ఉన్నారు, కరోనా తొలగిన వెంటనే ఉద్యమంను టీడీపీ వారిపై చేస్తాను, ఎత్తైన భవనంలో మీరే ఉండాలా, పేదవారు ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. 34,000 మంది నగరవాసులకు ఇళ్ల స్థలాలను ఇచ్చి తీరుతాం, త్వరలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు అక్రమ కబ్జాలను, అక్రమ ఆస్తులను ఆధారాలతో బయటపెడతాను, ఎమ్మెల్యే ద్వారంపూడి కొండబాబు కబ్జాలు బయటకు తీస్తాను, జేకేపూర్లో క్రిస్టియన్లకు బరియల్ గ్రౌండ్ ఇస్తే కొండబాబు కోర్టుకు వెళ్లారు, క్రైస్తవులను శ్మశాన వాటిక ఇస్తాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండబాబు కబ్జా పర్సంటేజ్లకే ప్రాధాన్యత ఇచ్చారు, నాకు పేదలు సహకరించాలి, కొండబాబు కబ్జాలు బయటకు తీస్తాను. మీడియా సోదరులందరూ కూడా మేము ఏ ఒక్క విషయం చెప్పినా కూడా ఇమీడియట్గా దాన్ని పబ్లిష్ చేసి దాన్ని ప్రచారం చేసి ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దాతలు కూడా పెద్ద ఎత్తున కాకినాడ పట్టణంలో వచ్చి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ సహకరించారు. అదేవిధంగా చాలామంది నాకు తెలియకుండా అంటే నాకు చెప్పి చాలామంది అన్నదాన కార్యక్రమాలు కానీ వెజిటబుల్స్ పథకం కానీ గ్రాసరీస్ కానీ అన్నీ నిజంగా కాకినాడ పట్టణం మన సొంత ఊరు సొంత ఇల్లులాగే చూసుకుని ఈరోజు కరోనా నుంచి బయటపడటం మనందరూ నిజంగా అదృష్టవంతులు. రాబోయే రోజుల్లో కూడా సహకరించండి. ఈరోజు ఏదో మనం కరోనా ఫ్రీ జోన్ కింద మనం అనుకోవడానికి లేదు ఒక రకంగా, ఎందుకంటే ఎవరికైతే ఇద్దరు వచ్చింది అతను తెలియదా. మరొక్కసారి కరోనాకు సహకరించండి మీకు అందరికీ, నిజంగా మీరు అందరూ ప్రస్తుతం మీడియా నిజంగా చాలా ధైర్యంగా ముందుకొచ్చి కరోనా మీద మంచి పబ్లిసిటీ చేశారు, మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. కాకినాడ పట్టణంలో ప్రజలు నిజంగా ఇబ్బంది అయినా ఇళ్లలో ఉండి చాలా సహకరించారు, అధికారులందరూ కూడా బాగా చేసినందుకు అందరికీ, ఇంకా ఒకళ్ళు మర్చిపోయినా అందరికీ పేరు పైన, ముఖ్యంగా మా రాజకీయ నాయకులు, మా కేడర్ కానీ మా రాజకీయ నాయకులు కానీ ఏ ఏరియా ఆ ఏరియాకే పరిమితమయ్యి చేయడం జరిగింది. నేను కూడా ఎక్కడ ఏ విధమైన ప్రోగ్రెస్ పాల్గొలే, ఎందుకంటే నేను వెళ్ళి పాల్గొంటే అక్కడ ఒక యాక్టివ్నెస్ స్టార్ట్ అవుతుంది, అందరూ బయటకు వస్తారు చేసి ప్రతి వార్డులోనూ కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ చాలా బాగా చేసినందుకు మీ ద్వారా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. కోర్టుకి వెళ్తూ వేసిన కంటెంట్ ఏంటంటే అది ఫారెస్ట్ ల్యాండ్ అని, అందులో మడవడలు ఉన్నాయని, అదేవిధంగా మత్స్యకారుల యొక్క జీవనశైలి పోద్ది, పీతలు కానీ రైలు కానీ వచ్చి అక్కడ గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు పొదిగి సముద్రంలోకి వెళ్ళిందో మేము ఆటాడుకుంటాం అని ఒకటి, అది సిఆర్జెడ్ జోన్లోకి వస్తుందని ఒకటి, అది అంటే ఇలాగ 4-5 పాయింట్లు పెట్టి కొండబాబు గారు ఆ అనుచరులతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొండబాబు గారు తెలియదా అది సిఆర్జెడ్లో లేదని, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని, అది మత్స్యకారులకు ఇబ్బంది లేదని కొండబాబుకి తెలియదా? అక్కడ క్రీక్స్ ఏదైతే క్రీక్స్ ఉన్నాయో క్రీక్స్ని మేము డిస్టర్బ్ చేసేస్తున్నామని,
అంటే లేనిపోని అవాస్తవాలు తెలుగుదేశం పార్టీ యొక్క నైజమే అది. లేనిపోని అన్ని ఉన్నట్టుగా సృష్టించి కోర్టుకి వెళ్ళడం జరిగింది. తప్పకుండా కోర్టులో న్యాయం జరుగుతుంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. కానీ ఈ లోపల ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత పని, కోర్టులో కౌంటర్లు వేయడం, దాని మీద వాదించడం, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఈజీయే, దాన్ని సర్దుబాటు చేయడం చాలా కష్టం. జిల్లా పోడూరు మండల పోలీస్ స్టేషన్ మరియు పాలకొల్లు ఎలమంచిలి వీరావాసం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా ప్రజలకు నిరంతరం భద్రత కల్పిస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారికి పశ్చిమ గోదావరి జిల్లా ఉమెన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ అయిన పైలా వరలక్ష్మి మరియు మహిళా కమిటీ వారు పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ వరలక్ష్మి మాట్లాడుతూ, మన కోసం నిరంతరం డ్యూటీలు చేస్తున్న పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఒకరోజు భోజనం ప్యాకెట్స్ అందించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. నా పేరు పైలా వరలక్ష్మి, మాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను హోమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు కరోనాకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవను గుర్తించి మేము వాళ్ళకి మన మూడు మండలాలకు సంబంధించి ఫుడ్ సప్లై చేయాలనుకున్నాం. ఈ మూడు మండలాల స్టేషన్ వారికి ఫుడ్ ఇస్తున్నాం. హోమన్ రైట్స్ మా సేవని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మేము కూడా వాళ్ళకి మా సేతనైన సాయం మేము చేయాలనుకున్నాం. పాలకొల్లు ఎలమంచిలి కోడూరు మండలం సుమారుగా 200 నెంబర్స్కి ఫుడ్ సప్లై చేస్తున్నాం. బేబీ అండి, నేను ఉమెన్ రైట్స్లో ఒక నెంబర్గా పనిచేస్తున్నాను. అయితే మేము పాలకొల్లు మండలం మాది. మేము ఎందుకంటే ఈ కరోనా గురించి అందరూ చేస్తున్న సేవల కంటే మరి డిపార్ట్మెంట్లో పోలీస్ వారు కూడా చాలా సేవలు అందించి మేము అందరము ఇళ్లలో ఉండగా సరే వారు బయట పాపం ఫ్యామిలీని వదిలి బయట నిలబడి వాళ్ళ సేవ చేస్తున్నారండి. సేవకు నిమిత్తంగా ఏదో మా చిన్న వాళ్ళకి ఒక రోజు భోజనం పెట్టాలని ఒక పూట భోజనానికి మేము ఎలాయన్ చేసుకున్నాము. వారి సేవలను గుర్తించి మేము కూడా చెయ్యాలని మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము చేస్తూ ఎలమంచల మండలము, కోడూరు, పాలకొల్లు మండలం మూడు మండలాల్లో కూడా ఫుడ్ అరేంజ్ చేసి ఇస్తున్నామండి. కావున ఎందుకంటే పోలీస్ వారు చాలా త్యాగం చేస్తున్నారు, వాళ్ళ త్యాగాన్ని కనీసం గుర్తించాలి కాబట్టి మా సాయశక్తుల మేము కూడా ఏదో వారికి ఫుడ్ అరేంజ్ చేశామండి. గోదావరి జిల్లా మండపేట మండలం జిల్లాలో ఉన్న నిరుపేదలకు లాక్డౌన్ అనంతరం ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం మండపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ద్వారంపూడి, వేములపల్లి తదితర ప్రాంతాల్లో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా సందర్శించారు. మండపేటలో ఎంఆర్ఓ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, ఎస్ఐలు బి రాజేష్ కుమార్, తోట సునీతులతో పరిస్థితిని సమీక్షించారు. లాక్డౌన్ ఏ విధంగా అమలు జరుగుతుందని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీఓ గణేష్ కుమార్, ఆర్ఐ కంటంశెట్టి గౌరీదేవి, మున్సిపల్ ఆర్ఐ వంక ప్రభాకర్ చౌదరి, టిపిఎస్ కట్ట వీరబ్రహ్మం తదితర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం చెక్పోస్ట్ దగ్గర ఈరోజు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. ఓఎస్డీజే రామ్మోహన్ రావు, డాక్టర్ లోకేష్ రెడ్డి, ఎంఆర్డీఓ కె శేషుబాబు, ఎంఆర్ఓ సురేష్, సిఐ గోవిందరావు గారు తదితరులు పాల్గొన్నారు.
ఓఎస్డీజే రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారి నిర్వహణలో చింతలపాలెంలో ఒకటి, విజయనగరంలో ఒకటి మొబైల్ ల్యాబ్ పెట్టడం జరిగిందన్నారు. ఈరోజు రేపట్లో గుజరాత్ నుంచి, వైజాగ్ నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, చెన్నై నుంచి చాలామంది వస్తుండటంతో అలాంటి వారందరికీ ఇక్కడ టెస్ట్ నిర్వహించి డాక్టర్ సలహా మేరకు వారిని క్వారంటైన్ అయితే క్వారంటైన్కి, హోమ్ క్వారంటైన్ అయితే హోమ్ క్వారంటైన్కి పంపిస్తామని చెప్పారు. మన జిల్లా చెక్ పోస్ట్ దాటి బయట వారికి అనుమతి లేదని, టెస్టులు వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేయడం ద్వారా పాజిటివ్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా కంటైన్మెంట్ చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ అనమాట. దానిలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక స్ట్రాటజీ ప్రకారం మన జిల్లాలో కూడా కలెక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్స్, మా తాలూకా డైరెక్షన్స్ మేరకు మనకి ఇక్కడ ఒకటి, అలాగే విజయనగరంలో ఒకటి ఈ మొబైల్ ల్యాబ్ అనేది ఒకటి పెట్టారు. అంటే ఇమీడియట్గా ఇక్కడే స్లాబ్ కలెక్ట్, మళ్ళీ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం, మళ్ళీ పిహెచ్సికి పంపడం అది కాకుండా ఇక్కడే స్లాబ్ కలెక్షన్ చేసి దాన్ని మనకి మూడు చోట్ల మనకు ఉంది. ఇక్కడ విజయనగరం హెడ్ క్వార్టర్ హాస్పిటల్, సాలూరు, పార్వతీపురం, మూడు చోట్లలోన ఎక్కడికి మనకి లోడ్ను బట్టి ఆ రోజు ఎన్ని స్వాబ్స్ కలెక్ట్ చేసామని లోడ్ను బట్టి అక్కడ పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రెంట్ లేబర్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్ఫిల్ట్రేషన్ ఎవరైనా జరిగితే అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడ చెక్ చేయడం, మైగ్రెంట్ పీపుల్స్ వచ్చే అవకాశం ఉంది, స్వాబ్ ఇమీడియట్గా కలెక్ట్ చేస్తే వాళ్ళ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. టెస్ట్ రిజల్ట్ను బట్టి అతను క్వారంటైన్లో పెట్టాలా, హోమ్ ఐసోలేషన్, ఇవన్నీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని టెస్ట్ చేసి ఎక్కడ పంపిస్తారు సార్? టెస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ హోమ్ ఐసోలేషన్కి పంపిస్తారు. రిజల్ట్ను బట్టి క్వారంటైన్కి పంపాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. అవును సార్, ఇప్పుడు ఈ రోజు మనం ఇంటికి పంపించాం అనుకోండి, ఒక 10 మంది వచ్చారు అనుకోండి, ఈ టెస్ట్ చేసి ఇంటికి పంపించాం అనుకోండి, లేదంటే ఇంట్లో వాళ్ళు కూడా ప్రభావం, కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు, అక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు, పిహెచ్సికి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ పిహెచ్సికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ను బట్టి వాళ్ళని రిలీజ్ చేయడమా, హోమ్ ఐసోలేషన్ పంపడమా అనేది. ఎలాగో క్వారంటైన్ సెంటర్స్ కూడా ఇంకా పెంచారు కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి 1400 కెపాసిటీ ఉంది మనకి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు మనకి. ఈరోజు రేపట్లో గుజరాత్ నుండి కొందరు, అలాగే వైజాగ్ నుండి 600 మంది, అలాగే ఈస్ట్ గోదావరి నుండి వీళ్ళందరూ వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇక్కడే స్క్రీనింగ్ చేస్తున్నారు. చెన్నై నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, చెన్నై నుంచి కూడా ఉంది. అలాంటి వాళ్ళందరికీ అంటే మన జిల్లాలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ పోస్టులు దాటి ఎవరు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. మెంటాడ, గైమ్నగరం నుంచి ఎక్కువ చెన్నైలో పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాం అంటే ఇమీడియట్గా క్వారంటైన్ మన దీనికి హాస్పిటల్కి పంపించడం, హాస్పిటల్లో డాక్టర్స్ ఇచ్చినటువంటి సలహా మేరకు అయితే హోమ్ ఐసోలేషన్, లేకపోతే క్వారంటైన్ సెంటర్. హోమ్ ఐసోలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి డైలీ 2 టైమ్స్ సర్వైలెన్స్ ఉంటుంది. లోకల్ ఎస్హెచ్ఓ, వాలంటీర్స్ వీళ్ళు వెళ్ళి రోజు వాళ్ళు ఉన్నారా లేదా హోమ్ ఐసోలేషన్లో ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకుంటుంది. అది కాదు, ఇది అయిపోయిందక్క ల్యాప్టాప్ తేనా. మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ నందు విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవల అవసరం కంబదూరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరాశ్రయులకు చేయూతనిచ్చి ఆదుకొనుటకు సామాజిక సేవలు చాలా అవసరమని స్థానిక తహసీల్దార్ బాలకృష్ణమూర్తి అన్నారు. గురువారం ఎన్జిఓ సంఘం నాయకుల వారి ఆర్థిక సౌజన్యంతో 50 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ బాలకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపద్రవం ఏర్పడినప్పుడల్లా మానవతా దృక్పథంతో పలు రకాలుగా సమాజ సేవ కార్యక్రమానికి చేపట్టడానికి ముందుకు వచ్చిన ఎన్జిఓలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రాణాంతక వ్యాధిగా మారిన కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వ్యాధికి మందు లేదని, నివారణ చర్యలే మార్గాలని, ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పెన్షనర్లు వహబ్ ఖాన్, మస్తానప్ప, గోపాల్, ఎన్జిఓలు నాగభూషణ, సికిందర్ బాషా, ఎంపీహెచ్ఈఓ కుమార్, వెంకటేశ్వర్లు, ఆర్ఐ కృష్ణ, బీఆర్ఓలు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు.
మండలం పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఎన్జిఓల అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు కోవిడ్-19 కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మా కృతభక్తిగా పెన్షనర్స్ మరియు ఎన్జిఓలు కలిసి దాదాపు 15,000 రూపాయల సరుకులు 5 రకాలైనటువంటి సరుకులు పౌష్టికాహారం 10 రకాలైనటువంటి సరుకులు పౌష్టికాహారంగా ఇక్కడ ఉన్నటువంటి 60-70 మంది పీదలకు పంచడమైంది. ఈ కార్యక్రమం ఎంతో బాగా జరిగింది. ఒకరి నుంచి ఒకరికి మన దగ్గరగా పోయి మాట్లాడి సమాధానంగా తిరిగి ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఈ కోవిడ్-19 కరోనా వైరస్ విషయంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తపేట ఈ రోజు ఉదయం కొత్తపేట మార్కెట్ ఏరియాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏర్పాటు చేసిన రెడ్ జోన్ భారీ గేట్లను 28 రోజుల తర్వాత ఈ రోజు ఉదయం తొలగించడంతో మార్కెట్ వాసులకు విముక్తి లభించింది. పల్లెలో గుట్కాలు సిగరెట్లు కూల్ డ్రింక్స్ భారీగా అమ్మకాలు. చుట్టుపక్కల గ్రామాల నుండి కొనుగోలుదారుల క్యూ. రెడ్ జోన్ల నుండి పదుల సంఖ్యలో వస్తున్న రిటైల్ దుకాణదారులు. స్థానిక ప్రజల ఆగ్రహం. మున్సిపల్ రెవెన్యూ అధికారులపై తీవ్ర విమర్శలు. అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నలు. నిత్యావసర సరుకులంటే ఇవేనా? బయట నుండి ఎవరూ రాకుండా ముళ్ళకంప వేస్తే పోలీసులే వాటిని ఎందుకు తొలగించారు? మా ప్రాణాలకు రక్షణ లేది, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు అంటూ మహిళల ఆగ్రహం. వెంటనే సంబంధించిన అధికారులు ఈ దుకాణంపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామని డిమాండ్. గవర్నమెంట్ మీకు ఇచ్చారా పర్మిషన్? ఇచ్చేస్తున్నాం ఇయ్యండి. ఉన్నారండి, బ్రదర్ షాప్ పేరు ఏంటండి? మీరు చెప్పండి, ఓనర్ మీరా కదా ఓనరు? ఎవరండి స్టాక్? ఎవరిది ఇది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కందులు వరపాల నుంచి వచ్చారు. ఫోన్ చేసా సీఏ గారికి, 12 సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలా. సీఏ గారికి ఒక మాట చూద్దామని నేను ఫోన్ ఎత్తే ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని పిలవడం కారణం. ఓకే, ఎన్ని గంటలకు చేశారు రాత్రి? రాత్రి 8:30 చేసాం మేము. సీఏ గారు అనుకుని ఉన్నాడు కాబట్టి చూద్దాం అనుకున్నాం. సీఏ గారు లిఫ్ట్ చేయాల, ఇప్పుడు మిమ్మల్ని పిలవడం కారణం అది. ఓకే, సిగరెట్లు బీడీలు ఇంకా జరుగుతుంది. 10 మంది ఉన్నారు దాంట్లో డోర్లో, 10 మంది ఉన్నారు. ఏనండి సరుకులు తీసుకోమని అన్నది చెప్పేది? పోలీసులు గవర్నమెంట్ వాళ్ళు ఆ రకం చెప్పి మా పిల్లలు చంపేస్తే చంపపి చేసి వీళ్ళకి రెస్పెక్ట్ వీళ్ళకి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు జనానికి. ఎన్ని రోజులు చంపుతున్నారండి వీళ్ళు? ఎన్ని రోజులు చంపుతున్నారు?
సంవత్సరం నుంచి అమ్ముతున్నారు. మీ ఇలా లాక్డౌన్ రోజు ఉంది నిచ్చా. ఈ లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి అమ్ముతున్నారు. నిచ్చా ఉంది. ఏమి అమ్ముతున్నట్టు ఉన్నారు? పుట్టకాలు, బీడీలు, సిగరెట్లు, మళ్ళా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ కొనడానికి? చుట్టుపక్కల అందరూ వస్తున్నారు. ముఖ్యంగా నసరాపేట ఏరియా చుట్టుపక్కల పల్లెటూరు మొత్తం పెరంగపురం అటు సైడ్ చుట్టుపక్కల మొత్తం నుంచి వస్తున్నారు.